సోనుస్ 1973 జూలై 30న శక్తి సాగర్ సుద్ సరోజా సుద్ దంపతులకు పంజాబ్ రాష్ట్రంలో మోగా అనే టౌన్లో ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు సోనుసుద్. సోనుసుద్ నాన్నగారు ఒక ఎంటర్ప్రెన్యూర్, అమ్మగారు ఒక టీచర్. సోనుసుద్కి ఇద్దరు చెల్లెలు ఉన్నారు. పెద్ద చెల్లెలు పేరు మౌనికా సుద్, ఈమె ఒక సైంటిస్ట్. రెండవ చెల్లెలు మాలవికా సుద్. సోనుసుద్ మోగాలో ఉన్న సాక్రెట్ హార్ట్ స్కూల్లో ప్రాథమిక మాధ్యమిక విద్యను పూర్తి చేశాడు సోనుసుద్. 10th క్లాస్ చదువుతున్నప్పుడే తన ఫ్రెండ్స్తో కలిసి చిన్న చిన్న మంచి పనులు చేసేవాడు సోనుసుద్. 10th క్లాస్ అయ్యాక హాలిడేస్లో తన నాన్నగారితో పాటు వాళ్ళ షాప్లో వర్క్ చేసి వాళ్ళ నాన్నగారికి ఎంతో సహాయపడేవాడు సోనుసుద్. 10th క్లాస్ అయ్యాక ఇంటర్ మోగాలోనే చదువుకున్నాడు. ఆ తర్వాత నాగ్పూర్లో ఉన్న యశ్వంతరావు చౌహాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేశాడు సోనుసుద్. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఎంత చదివినా సినిమా వాళ్ళకు వచ్చినంత పేరు డబ్బు మనకు రాదురా అని తన ఫ్రెండ్స్ ఒకసారి మాట్లాడుకున్నారు. దానికి తోడు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ల గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారు. అప్పటి నుండి సోనుసుద్కు కూడా యాక్టర్ అవ్వాలని కోరిక పుట్టింది. అప్పటి నుంచి బాలీవుడ్లో కష్టపడి పైకి వచ్చిన వారి గురించి తెలుసుకొని తాను కూడా అలాగే రావాలని అనుకున్నాడు సోనుసుద్. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాడు, ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏదైనా చేసుకో అని తన అమ్మగారు గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు సోనుసుద్. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత 5,500 రూపాయలతో 1996 ప్రాంతంలో ముంబై చేరుకున్నాడు సోనుసుద్. ముంబైలో కొన్ని రోజులు సినిమా అవకాశాల కోసం తిరిగాడు. అప్పుడు అసిస్టెంట్ రసీదుగా ప్రయత్నం చేస్తున్న ఒక కుర్రవాడు పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి ద్వారా 6 ఉండే చిన్న రూమ్లో తాను కూడా రెంట్కి దిగాడు సోనుసుద్. అది 10x10 రూమ్, 10x5 కిచెన్. ఆ రూమ్లో సోనుసుద్తో కలిపి 7 ఉండేవారు. అందరూ తనలాగే అవకాశాల కోసం వచ్చిన వారే. కానీ అందులో కొంతమందికి అవకాశాలు రాక ప్రైవేట్ జాబులు చేయడం వలన ఆ రూమ్లో ఎప్పుడూ 7 ఉండేవారు కాదు. ఆ తర్వాత సోనుసుద్ ఫొటోస్ పట్టుకొని సినిమా ఆఫీసులకు తిరిగినప్పుడు, నువ్వు హైట్గా ఉన్నావు, చాలా బాగున్నావు, మోడల్గా ప్రయత్నించు, మోడల్గా ప్రయత్నం చేస్తే ఆర్టిస్ట్గా మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పడంతో అప్పటి నుంచి కొన్ని మోడల్ సంస్థలను, ఏజెన్సీలను కలిశాడు సోనుసుద్. అయినా కూడా ఆయన్ని ఎవరు చేర్చుకోలేదు. దాంతో రూమ్ రెంట్కి, తినడానికి, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని ఒక ప్రైవేట్ కంపెనీలో ఫీల్డ్ వర్కర్గా పనిచేశాడు సోనుసుద్. వర్క్ కోసం రోజు అతను ఉండే బూరే వాళ్ళ నుండి చర్చ్ గేట్ వరకు తిరగాల్సి రావడంతో 420 రూపాయలకి మంత్లీ ట్రైన్ పాస్ తీసుకున్నాడు సోనుసుద్. జాబ్ చేసినందుకు అతనికి 4,500 రూపాయల జీతం వచ్చేది ప్రతీ నెల. ఆ డబ్బులతో ట్రైన్ పాస్కి డబ్బులు పోగా రెంట్కి, తన తిండికి, ఫొటోస్కి ఖర్చు చేసేవాడు. అలాగే రూమ్లో ఉన్నప్పుడు తన డబ్బులతోనే సరిపడ రైస్, కిరాణా సామాన్లు కొని ఎవరు పస్తులు లేకుండా చూసుకునేవాడు సోనుసుద్. ఖాళీ దొరికినప్పుడల్లా సినిమా ఆఫీసులకు వెళ్ళి ఫొటోస్ ఇస్తుండేవాడు. అలాగే నటనలో మెలకులు నేర్చుకోవాలని 1 నెల నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడు సోనుసుద్. ఆ సమయంలో అంటే 1997 ప్రాంతంలో గ్రాసింగ్ మిస్టర్ ఇండియా కాంటెస్ట్ జరుగుతుంది అని తెలిసి తాను కూడా పార్టిసిపేట్ చేశాడు సోనుసుద్. ఆ కాంటెస్ట్లో 5 నిలిచాడు. ఆ తర్వాత కొన్ని మోడలింగ్ సంస్థలు సోనుసుద్కు అవకాశాలు ఇచ్చాయి. చిన్న చిన్న లోకల్ బ్రాండ్స్ సోనుసుద్ని పెట్టి యాడ్లు కూడా చేశాయి. కొన్ని యాడ్లకు మాత్రం పెద్ద మోడల్స్ ప్రక్కన జూనియర్ మోడల్గా సైడ్ పాత్రలో ఇచ్చేవారు సోనుసుద్కి. మోడల్గా చేసినందుకు తన మొదటి రెమ్యూనరేషన్ 500 రూపాయలు దక్కింది. అప్పుడప్పుడు ఫ్యాషన్ షోస్, ర్యాంప్ వాక్లు కూడా చేసేవాడు సోనుసుద్. తర్వాత 1998 చెన్నైలో లోకల్ బ్రాండ్స్కి మోడలింగ్ చేసే పని మీద చెన్నై వెళ్ళాడు. చెన్నై వెళ్ళాక మోడలింగ్ చేసుకున్నప్పుడు అదే సమయంలో తమిళ డైరెక్టర్ మారుమూర్చి భారతి గారు విజయకాంత్ని పెట్టి ఖల్లోస్గర్ అని సినిమాని ప్లాన్ చేశారు. అందులో ఒక టెర్రరిస్ట్ పాత్ర కోసం కొంతమందిని చూశారు కానీ ఎవరూ షూట్ అవ్వలేదు. దాంతో ఆయన ముంబై నుంచి ఒక కోఆర్డినేటర్ను పిలుచుకొని అతని ద్వారా ఒక మంచి కుర్రవాడిని టెర్రరిస్ట్ పాత్రకి సెలెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఈలోగా సోనుసుద్ని ఒక యాడ్లో చూసిన ఖల్లోస్గర్ అసోసియేట్ డైరెక్టర్ విసి ఎలన్ కుమార్ గారు డైరెక్టర్ భారతి గారికి చెప్పారు. ఆయన సోనుసుద్ని పిలిపించి కొన్ని సీన్లు ఆడిషన్స్ చేయించారు. సోనుసుద్ టెర్రరిస్ట్గా షూట్ అయ్యాడు. పంతుల పాత్ర కోసం గుండు చేయించుకోవాలి, చేయించుకుంటావా అని అడిగారు. గుడ్డు చేయించుకోవడానికి రెడీ అన్నాడు సోనుసుద్. దాంతో గుండు కొట్టించుకున్నాక వెనక పిలక పెట్టి మరొక ఆడిషన్ చేశారు. ఆ పాత్ర కూడా బాగా షూట్ అవడంతో సౌమ్య నారాయణ్ పాత్ర కోసం సోనుసుద్ని ఎంపిక చేశారు. మధ్యలో వెళ్ళిపోతాడనే భయంతో అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు. 1999 ఫిబ్రవరిలో వచ్చిన ఖల్లోస్గర్ పెద్ద హిట్ అయింది. ఈ సినిమా సోనుసుద్ పాత్ర చూసిన హీరో విజయ్ నాన్నగారు ఎస్ఏ చంద్రశేఖర్ గారు తన దర్శకత్వం వహిస్తున్న నైంజిలిన్
సినిమాలో గ్యాంగ్స్టర్ పాత్రను ఇచ్చారు. ఆ సినిమా కూడా 1999 జూన్ 25న విడుదలైంది. ఆ సమయంలోనే శివనాగేశ్వరరావు హ్యాండ్స్ అప్ అనే సినిమాలో తుగ్లక్ పాత్ర కోసం చర్చ చేస్తుండగా కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ సోనూసూద్ ఫొటోస్ని ఆయనకు చూపించారు. సోనూసూద్ నటించిన తమిళ మూవీస్ కూడా చూపించారు. ఆయనకి నచ్చి హ్యాండ్స్ అప్లో తుగ్లక్ పాత్ర ఇచ్చారు. ఈ సినిమా 2000 ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. సోనూసూద్కి సౌత్ మూవీస్ కంటే బాలీవుడ్లో నటించాలనే కోరిక బాగా ఉండడంతో మళ్ళీ ముంబై వెళ్ళి ప్రయత్నించాడు. కానీ మళ్ళీ తమిళ నుంచి ఆయనకు అవకాశాలు వచ్చాయి. రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన సందీప్ గలై మజ్ను ఈ రెండు సినిమాలకి రవిచంద్రన్ గారే డైరెక్టర్. ఈ రెండు సినిమాల్లో టెర్రరిస్ట్ పాత్రలే ఇచ్చారు. మజ్ను సినిమా చేస్తున్నప్పుడే మలయాళ దర్శకుడు సుకుమార్ నాయర్ భగత్ సింగ్ జీవితం ఆధారంగా ఒక సినిమా ప్లాన్ చేశారు. భగత్ సింగ్ పాత్రకి సోనూసూద్ని ఎంపిక చేశారు. ఆ సినిమా మలయాళం ఏమో అనుకున్నాడు సోనూసూద్, కానీ మలయాళం కాదు, హిందీలో తీస్తున్నామని చెప్పగానే సోనూసూద్ చాలా ఆనందించాడు. భగత్ సింగ్ సోనూసూద్ బాగా షూట్ అవడంతో ఈ సినిమాతో బాలీవుడ్లో పాగ వేయవచ్చు అనుకున్నాడు సోనూసూద్. ఆ సినిమా పేరు సయ్యద్ హి ఆజమ్. అంతా పూర్తి చేసుకొని 2002 మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాను పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కాంట్రవర్సీ చేశాయి. రిలీజ్ చేసుకోవడానికి హైకోర్టులో కేసు కూడా వేశారు. దాంతో తాత్కాలికంగా వాయిదా పడి 2002 మే 30 విడుదల చేశారు ఈ సినిమాని. కానీ ఆ సినిమా వివాదాల వల్ల చాలా థియేటర్లో రిలీజ్ కాలేదు. దాంతో సినిమాకి మంచి పేరు వచ్చిన కలెక్షన్ మాత్రం అంతంత మాత్రమే వచ్చాయి. ఈ సినిమా వల్ల సోనూసూద్ చాలా తెలుసుకున్నాడు. అదే సంవత్సరం జూన్లో 23rd March 1931 ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ అనే రెండు సినిమాలు విడుదలయ్యాయి. సయ్యద్ హి ఆజమ్ తర్వాత ఒక్క హిందీ సినిమా మాత్రమే చేశాడు. ఆ తర్వాత మళ్ళీ తమిళం నుంచే అవకాశాలు వచ్చాయి సోనూసూద్కి. ఆ టైంలో రాజా, యువ, చంద్రముఖి వంటి తమిళ సినిమాల్లో నటించాడు సోనూసూద్. అలాగే హిందీలో కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి. 2003 అమ్మాయిలు అబ్బాయిలు అనే సినిమాలో నటించాడు. ఇది తెలుగులో సోనూసూద్కి 2వ సినిమా. పూరి జగన్నాథ్ 2004 సూపర్ సినిమాలో హీరోయిన్ కోసం ముంబై వెళ్ళాడు. సోనూసూద్ గురించి తెలుసుకుని అతను నటించిన సినిమాలు చూసి సోనూకి క్యారెక్టర్ ఆఫర్ చేశాడు. త్రివిక్రమ్ అతడు సినిమాలో నాజర్ పోషించిన పాత్ర కోసం ముందు శోభన్ బాబు గారిని అనుకొని ఆయనకు కథ చెప్పడానికి మురళీమోహన్ గారు, త్రివిక్రమ్ గారు చెన్నై వెళ్ళారు. అప్పుడు సోనూసూద్ని మహేష్ బాబు పార్ట్నర్ పాత్రకి ఎంపిక చేశాడు త్రివిక్రమ్. ఈ రెండు సినిమాలతో సోనూసూద్కి తెలుగులో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అరుంధతి మూవీ కోసం 2006 ఆడిషన్ పెట్టారు. ఫస్ట్ పశుపతి పాత్ర కోసం తమిళ నటుడు పశుపతిని అనుకున్నారు. బట్ కోడి రామకృష్ణ గారు అతనికి కోడి రామకృష్ణ గారికి ఆ తమిళ నటుడు పశుపతి నచ్చలేదు. దాంతో కోడి రామకృష్ణ గారు చంద్రముఖి సినిమా చూపించి సోనూసూద్ని పెడదామా అన్నారు. అప్పుడు ఆయన సోనూసూద్ని చూసి వద్దు అన్నారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఆ తర్వాత అశోక్లో నటించిన అరవింద్ని ఎంపిక చేశారు. ఆ తర్వాత శ్యామ్ గారు అశోక్ సినిమా చూశారు. సోనూసూద్ ఇంట్రడక్షన్లో అందరినీ నరికేసి రక్తం మడుగులో కూర్చుంటాడు. అందులో కత్తి పట్టుకొని ఆయన చెప్పే డైలాగ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చూశారు. ఆ కూర్చునే విధానం, చెప్పే విధానం, డైలాగ్ చెప్పే విధానం ఆయనకు బాగా నచ్చాయి. దాంతో వెంటనే కోడి రామకృష్ణ గారిని పిలిచి ఈ అబ్బాయిని పెడదామని చెప్పారు. ఇంతకుముందు చంద్రముఖుల్లో ఇతన్నే నేను చూపించాను సార్ కదండి అని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి చెప్పారు కోడి రామకృష్ణ గారు. ఆ తర్వాత సోనూసూద్ని శబ్దాలయ స్టూడియోకు పిలిపించి పశుపతి గెటప్ వేసి చెక్ చేశారు. ఆ విధంగా సోనూసూద్ని అరుంధతి సినిమాలో పశుపతి పాత్ర కోసం ఎంపిక చేశారు. డబ్బింగ్ కోసం రవిశంకర్ని తెచ్చారు. డబ్బింగ్ చాలా రకాలుగా ప్రయత్నించారు, కానీ ఏది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి నచ్చలేదు. చివరికి 5వసారి ఓకే చేశారు. అదే ఇప్పుడు మనం వింటున్నాం. 2007 రిలీజ్ అవ్వాల్సిన అరుంధతి సినిమా 2009 సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సోనూసూద్కి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో క్రేజ్ ఒక్కసారిగా ఈ సినిమా వల్ల పెరిగింది. అతనిలో నటుడిని సంపూర్ణంగా అందరికీ నిరూపించిన సినిమా అరుంధతి. రవిశంకర్ చెప్పిన డబ్బింగ్ సోనూసూద్ పాత్రకు ప్రాణం పోసింది. అరుంధతి తర్వాత సోనూసూద్ వినితిరిగి చూసుకోలేదు. ఆంజనేయులు, బంగారుబాబు, ఏక్ నిరంజన్, శక్తి, తీనుమార్, దూకుడు, ఆగుడు, సీతతో పాటు తమిళ, హిందీ, అప్పుడప్పుడు కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. మహేష్ బాబు సోనూసూద్ కాంబినేషన్ బాగా పాపులర్ అయ్యింది. 2016 చువాన్ చాంగ్ అనే ఒక చైనా మూవీలో ఒక భారతీయ చక్రవర్తి హర్షవర్ధన్ పాత్రలో నటించాడు సోనూసూద్. 2017 జాకీ చాన్తో కలిసి కుంఫు యోగా అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా నుండి జాకీ చాన్కి సోనూసూద్ అంటే చాలా ఇష్టం.
వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అయ్యారు. జాకీ చాన్ ఇప్పుడు ఇండియా వచ్చినా సోను సుద్ని కొలుస్తాడు, ఇస్క్ పాజిటివ్ అని పాకిస్తాన్ మూవీలో కూడా సోను సుద్ నటించాడు. ఇప్పటి వరకు మనకు సోను సుద్ ఒక నటుడు అని మాత్రమే తెలుసు, కానీ గత ఒక సంవత్సరం నుండి అతను రియల్ విలన్ కాదు, రియల్ హీరో అని తెలిసింది, ఒక దేవుడు అని తెలిసింది. 2020 మార్చిలో మొదలైన లాక్డౌన్ వలన వలస కూలీలు పడే బాధను చూడలేక ఆయన చేసిన సహాయానికి లక్షలాది వలస కూలీలకు దేవుడయ్యాడు, ప్రాణదాత అయ్యాడు. ఒకరోజు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు వలస కూలీలు వందల వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని చూశాడు సోను సుద్. అంతే చలించిపోయాడు. దేశంలో ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే నేను మాత్రం ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను అని చింతించి ఇలా చేయడం ఏమిటి అని వెంటనే తన భార్యతో చర్చించి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, వందలు వేలు కిలోమీటర్లు నడుచుకుంటూ ఎలా వెళ్తున్నారు, పిల్లలు ఉన్నారు, ముసలవాళ్ళు ఉన్నారు, ఎండలు వానలు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని వెంటనే వలస కార్మికులు ఉన్న ప్రాంతానికి వచ్చి వాళ్ళతో మాట్లాడి, అమ్మల్లారా అయ్యల్లారా మీరు ఎవరు నడిచి వెళ్ళకండి, దయచేసి నా మాట వినండి, నేను మీకు బస్సులు ఏర్పాటు చేస్తాను అని మాట ఇచ్చాడు అని వాళ్ళని బ్రతిమలాడి అప్పటికప్పుడు 200 మందికి భోజన ఏర్పాట్లు వస్తే ఏర్పాట్లు చేసి రాత్రికి వాళ్ళని విశ్రాంతి తీసుకోమన్నాడు. మరికొంతమందిని తన రెస్టారెంట్ని హాస్టల్గా చేసి వాళ్ళని అక్కడ ఉంచి వస్తే ఏర్పాట్లు చేశాడు. వాళ్ళకి అక్కడ వాళ్ళని విశ్రాంతిలో పెట్టి మరోవైపు తన ఫ్రెండ్స్కి కాల్ చేసి బస్సులు ఏర్పాటు చేయించాడు. మరుసటి రోజు 200 మందిని బస్సులు ఎక్కించి వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకు పంపించాడు సోను సుద్. ఆ రోజు నుండి రోడ్డు మీద కనిపిస్తున్న వలస కార్మికులను ఆపి వారికి కావాల్సిన వసతి ఏర్పాట్లు చేసి ఒక్కొక్క ప్రాంతం నుండి ఎంతమంది అయితే అంతమందికి బస్సులు ఏర్పాటు చేసి వారికి కరోనా సోకకుండా అన్ని ఏర్పాట్లు చేసి వందల కొలది బస్సులను పంపించాడు. ఇంకా వేరే వేరే మార్గాల నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారని తెలిసిన సోను సుద్ ఎవరు అలా నడుచుకుంటూ వెళ్ళకూడదని నన్ను సంప్రదిస్తే వెంటనే బస్సుల్లో పంపిస్తానని తన ఫోన్ నెంబర్ని సోషల్ మీడియాలో పెట్టి అందరికీ తెలిసేలా చేశాడు. అప్పటి నుండి ఆ నెంబర్ కంటిన్యూస్గా మ్రోగుతూనే ఉంది. అందరితో మాట్లాడి వారికి ఒక అడ్రస్ చెప్పి వచ్చేయమన్నాడు. అక్కడ అందరికీ వస్తే ఏర్పాట్లు చేశాడు. తన ఫోన్ వల్లే అన్ని పనులు జరగవని టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశాడు సోను సుద్. ప్రతి కాల్కి మెసేజ్కి స్పందించాడు. అలా స్పందించడానికి ఒక టీమ్ని ఏర్పాటు చేశాడు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కర్ణాటక ప్రజలకు దాదాపు 20,000 నుండి 22,000 మందిని వాల్వో బస్సుల్లో పంపించాడు సోను సుద్. ఒరిస్సాకు చెందిన 170 మంది వేరే వేరే ప్రాంతాల్లో కరోనా కోరల్లో చిక్కుకుంటే వారికి బస్సులు సౌకర్యం లేకపోయినా కూడా ప్రత్యేక విమానం పంపించి ఏర్పాట్లు చేశాడు. సమస్య ఉందని తెలిస్తే చాలు అక్కడ వాలిపోయి వాళ్ళ కన్నీళ్ళు తొడవడం పనిగా పెట్టుకున్నాడు సోను సుద్. వాళ్ళ కష్టం పోయే వరకు తోడు ఉంటున్నాడు. వారి భవిష్యత్ మారేలా ప్రణాళికలు రచించి అవి పరిష్కారం అయ్యే వరకు ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న చిత్తూరుకి చెందిన ఒక రైతు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పొలం దున్నిన దృశ్యాన్ని చూసి సోను సుద్ చలించిపోయాడు. తన ట్విట్టర్లో వారి వివరాలు కావాలని అభ్యర్థించాడు. వాళ్ళ గురించి వివరాలు రాగానే వాళ్లకు 2 ఎద్దులు కొంటానని మాట ఇచ్చాడు. అంతలోనే మాట మార్చుకునే వాళ్లకు కావాల్సింది ఎద్దులు కాదని ఒక ట్రాక్టర్ అని వెంటనే ట్రాక్టర్ను కొని షోరూమ్ వాళ్ళతో ట్రాక్టర్ పంపించాడు సోను సుద్. ఆడపిల్లలు ఇద్దరు చదువుకోవాలని ఇంకెప్పుడు పొలంలో ఆ విధంగా పని చేయవద్దని అభ్యర్థించి వాళ్ళ కన్నీళ్లు తుడిచాడు సోను సుద్. చదువు కోసం కిర్గిస్తాన్ వెళ్ళిన వైజాగ్ స్టూడెంట్స్ని కరోనా కష్టాల్లో చిక్కుకొని మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మొరపెట్టుకుని ఒక వీడియో పెట్టారు. అది కూడా వైరల్ అయ్యి సోను సుద్ వరకు వెళ్ళింది. ఆ విషయం తెలిసిన మరుక్షణమే స్పైస్ జెట్తో మాట్లాడి విద్యార్థులకు కావాల్సినన్ని ఫ్లైట్స్ ఏర్పాటు చేసి కిర్గిస్తాన్ నుండి స్పెషల్ ఫ్లైట్లో 24 జూన్ వాళ్ళను గమ్యస్థానాలకు చేర్చాడు సోను సుద్. ఒక్క విశాఖ విద్యార్థులనే కాదు, వారణాసి, జార్ఖండ్ విద్యార్థులు, ఢిల్లీ విద్యార్థులను కలుపుకొని మొత్తం 1580 మందిని వారి వారి ఇళ్లకు చేర్చి వాళ్ళ ఇళ్లకు చేరారు అనే వార్త తెలిసాకనే ఆ పని అయిందని ఒక టిక్ మార్క్ పెట్టుకొని వేరొక పని మీద నిమగ్నం అయ్యేవాడు సోను సుద్. అలాగే పూణేలో ఒక 75 ఏళ్ల శాంతాబాయ్ అనే అవ్వ నడి రోడ్డు మీద పొట్టకూటి కోసం కర్రసాము చేసే వీడియో ఒకటి వైరల్గా మారి అది సోను సుద్ వరకు వెళ్ళింది. దాన్ని చూసి సోను సుద్ చలించిపోయి వెంటనే స్పందించి ఆమె వివరాలు కావాలని కోరాడు. ఆమె వివరాలు రాగానే
స్వీయ రక్షణ కోసం మహిళలకు కర్రసాము ఇప్పించే విధంగా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అందులో ట్రైనర్గా అవ్వను పెడతానని మాట ఇచ్చాడు సోనుసూద్. దాని గురించి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కలియుగ కర్ణుడు ఇలా అవతరించాడు సోనుసూద్. బస్సులు, రైళ్లు, కార్లు, విమానాలు ఒకటేమిటి, ఇన్ని విధాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలా సాయం చేస్తున్నాడు సోనుసూద్. వలస కార్మికులు, విద్యార్థులు, రైతులు, ముసలోళ్ళు, పిల్లలు ఒకటేమిటి, సహాయం కావాలని తెలిస్తే చాలు, కసిగా సహాయం చేస్తున్నాడు సోనుసూద్. సోషల్ మీడియా ద్వారా కష్టం అని తెలిసిన మరుక్షణమే దానికి భరతం పడుతున్నాడు సోనుసూద్. మొత్తం ఇప్పటివరకు 200,000 మంది సోనుసూద్ని సహాయం కోసం అభ్యర్థించారు. కరోనా సమయంలో చాలామంది సహాయం చేశారు, కానీ అందులో సగం మంది పబ్లిసిటీ కోసమే చేశారు. మరికొంతమంది కొద్ద గొప్ప సహాయం చేసి అక్కడితో ఆ సహాయాన్ని వదిలేశారు. అంతెందుకు ప్రభుత్వాలు కూడా చేయలేని కొన్ని పనులు అతను ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీగా ఒక్కడంటే ఒక్కడే సోనుసూద్ ఒక్కడే ఇంటి చేత్తో చేశాడు. సోనుసూద్ని చాలామంది రాజకీయంగా విమర్శించినా అదేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాడు. వలస కార్మికులతోనూ సహాయాన్ని ఆపేయకుండా ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తున్నాడు. 2021వ సంవత్సరంలో మొదలైన కరోనా సెకండ్ వేవ్ పేద ధనిక చిన్న పెద్ద గ్రామం పట్టణం అని తేడా లేకుండా అందరి జీవితాలని నాశనం చేస్తూ ఎంతోమందిని పొట్టను పెట్టుకుంది. మన ఈ 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో వైద్య సదుపాయాలు కొరవై, ఆక్సిజన్ సిలిండర్స్ దొరక్క, బెడ్స్ దొరక్క, హాస్పిటళ్ళు చాలక ఎంతోమంది చనిపోయారు. ఆ టైంలో సోనుసూద్ దేశంలో ఎన్నో చోట్ల ఆక్సిజన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణం పోశాడు సోనుసూద్. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఒక ఆక్సిజన్ ప్లాంట్ని ఏర్పాటు చేశాడు. సోనుసూద్ని కలియుగ కరుణుడు అనాలో, కలియుగ ధర్మరాజు అనాలో, కలియుగ కుబేరుడు అనాలో, లేక దేవుడే ప్రత్యక్షంగా అతని రూపంలో వచ్చాడనాలో, ఏది ఏమైనా అతడు ఎన్నో కోట్ల మంది ఆదర్శ పురుషుడయ్యాడు. సోనూజీ, మిమ్మల్ని చూసి మేము ఎంతగానో నేర్చుకోవాలి. మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకు మేము పాదాభివందనం చేస్తూ నువ్వు మీ కుటుంబం ఎప్పుడూ సుఖంగా మనశ్శాంతిగా జీవించాలని మా తెలుగు ప్రజల తరపున కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ కష్టాన్ని వృధా చేయనివ్వకండి, మాకు సపోర్ట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.